నిజంగా ఈ దేశం సమైక్యత కోసం సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసి స్వతంత్రాన్ని తేవడమే కాదు దేశంలో వివిధ సందర్భాలలో ఉద్వేగాలు పెరిగిపోతే వాటిని శాంతియుతంగా సామరస్యపూర్వకంగా చర్చించి దేశ ప్రజలకు భారత ప్రభుత్వం పట్ల విశ్వాసం కల్పించి భారత ప్రభుత్వం ఈ ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే పనిచేస్తుందని నమ్మకం కలిగించి ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలను అర్పించారు గాంధీ కుటుంబం ముఖ్యంగా ఈ దేశం బాగుండాలి వ్యక్తులుగా ఒకవేళ మేము చనిపోయినా ప్రాణ త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం చివరి రక్తపట్టు వరకు ఈ దేశానికి దారబోయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ దేశంలో పరిపాలనమైన పారదర్శకత పాటించడమే కాకుండా ప్రజాస్వామ్యయుతమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ప్రభుత్వం పట్ల ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాలను చాలా బాధాకరమైన పరిస్థితులను అసలు ఏ విధంగా ఈ ప్రభుత్వానికి చెప్తే అర్థమవుతుందో మాకైతే అర్థమవుతలేదు ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశానికి రెండు కళ్ళు అని చెప్పి జై జవాన్ జై కిసాన్ అని ప్రపంచ దేశాలకు తెలియజెప్పి ఈ దేశం యొక్క బలం ఈ దేశం యొక్క బలగం జవాన్ అండ్ కిసాన్ అని చెప్పి చెప్పడం జరిగింది రైతులు ఈ దేశానికి వెన్నెముకైతే సైనికులు హార్నిశలు ఈ దేశానికి కంచేసి కాపాడే పోరాట యోధులు ఈ దేశం సమగ్రంగా సమైక్యతతో అభివృద్ధి పదం వైపు నడవాలి అంటే రైతులు సైనికులు కలిసికట్టుగా మూకుమ్మడిగా ఈ దేశ అభివృద్ధిలో రెండు కళ్ళలాగా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది అందుకే కాంగ్రెస్ పార్టీ జై జవాన్ జై కిసాన్ అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకురావడం ద్వారా ప్రజలలో దేశభక్తిని రగిల్చి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్న రైతుల గురించి సైనికుల గురించి ఒక గొప్ప సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అలాంటి కాంగ్రెస్ పార్టీ ముక్తి భారత్ అని బీజేపీ కాంగ్రెస్ మీదనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అనుకున్నాం కానీ మేము ఇచ్చిన నినాదంలో ఉన్న అత్యంత కీలకమైన పాత్ర పోషించిన రైతుల మీద సైనికుల మీద కక్ష కట్టింది విద్వేషపూరితమైన చర్యలకు పాల్పడుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలను ఈరోజు గమనించిన ఎవరికైనా అర్థమవుతుంది రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకురావడం ద్వారా రైతుల నడ్డి విరిసి రైతు అనేవాడు ఆత్మగౌరవంతో బ్రతకడానికి వీల్లేదు రైతు అనేవాడు అదానీ అంబానీ అమెజాన్ల కింద కట్టు బానిసలుగా బ్రతకాలి భూమిని నమ్ముకున్న దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మళ్ళీ శాశ్వతంగా అదానీ అంబానీ మోచేతి నీళ్లు తాగి బ్రతకాలి అని చెప్పి మళ్ళీ మధ్య యుగాల వైపు ఈ దేశాన్ని నడిపించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేసింది నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చర్చించిన తర్వాత చేయాల్సిన చట్టాలను చట్టాలు చేసిన తర్వాత చర్చిస్తా అంటాడు ఈ పరిస్థితులను ప్రజాస్వామ్య ప్లాట్ఫామ్స్ మీద చర్చించడానికి అవకాశం ఇవ్వకపోవడంతో లక్షలాది మంది రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనలు ధర్నాలు నిరసనలు రాస్తా రోకోలు బంద్లు పాటించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయడమే కాకుండా ఢిల్లీ సరిహద్దుల్లో ఎండకెండి వానకు తడిసి చలికి వణుకుతూ 700 మంది రైతులు ప్రాణ త్యాగాలు చేసి శాశ్వతంగా రైతులను బానిసలుగా కట్టుబానిసలుగా చేసి అదానీ అంబానీ అమెజాన్లకు అప్పచెప్పడానికి పోతే దాని మీద యుద్ధమే ప్రకటించారు రైతులు రైతుల మీద కక్షాపూరితమైన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి దెబ్బతీయాలని చూసిన మోడీని మెడలు వంచి ఏ ప్రభుత్వం అయితే విర్రవీగి దేశంలో ఉండే రైతుల అభ్యున్నతి కోసం మేము చట్టాలు చేసినామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వాన్ని మెడలు వంచి
రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు ఈ దేశంలో ఉండే రైతులు విశ్రమించలేదు. వందలాది మంది ప్రాణాలు ఫణంగా పెట్టైనా సరే నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలని రైతుల పోరాటంతో ఈ జాతికి దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా క్షమాపణలు చెప్పి చట్టాలను ఉపసంహరించుకునే పరిస్థితి వచ్చిందంటే ప్రపంచ దేశాల ముందు నరేంద్ర మోడీ గారు దేశానికి తలవంపులు తీసుకొచ్చిండు. ఈ రకమైన దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డ నరేంద్ర మోడీ నడ్డి విరిసిండ్రు ఈ దేశంలో రైతులు.